మరొకసారి ఇంకొక సెలబ్రిటీకి సంబంధించిన న్యూస్. డెఫినెట్గా న్యూస్లన్నీ సెలబ్రిటీలు చుట్టే తిరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడే సెన్సేషనల్ న్యూస్లు అవుతే అవి వైరల్ అవుతూ ఉంటాయి సామాన్యులకు సంబంధించి. రైట్, చిరంజీవి గారు కనుక కాంగ్రెస్ పార్టీలోకి వస్తే గెలుపు తమదేనంటూ ఎక్స్ మినిస్టర్ చింతామోహన్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. తిరుపతి నుంచి ఆయన పోటీ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుంది, ఆయనే సీఎం అవుతారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇందులో అంటే ఇది అయ్యేటటువంటి పరిస్థితి ఉందంటారా? అందుకే అప్పుడప్పుడు ఓ మాట అంటారు, ఆశకు కూడా ఒక హద్దు అంతు ఉండాలి అని. ఇది అంతులేని ఆశ అంటారా? ఇది అంతులేని ఆశ, అంతులేని ఆశే కాదు దురాశ కూడా. ఏ, ఎందుకంటే రాజకీయాలంటే ఒక రాజకీయ పార్టీ పెట్టడం అంటే మన పాత సీఎం కేసీఆర్ గారు అన్నట్లు పాండబ్బా పెట్టినంత ఈజీ కాదు. ఒక రాజకీయ పార్టీని పెట్టి దాన్ని పెంచి పోషించి ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి రావడం అనేది అంత మామూలు విషయం కాదు. అది కూడా ఈ రోజుల్లో సాధ్యపడింది కదా, ఎన్టీఆర్ గారికి సాధ్యపడింది. ఆ రోజు ఒక పెద్ద పొలిటికల్ గ్యాప్ ఉంది వచ్చింది, అందుకని అది ఎన్టీఆర్ గారు కాబట్టి అయ్యింది. ఆ ప్లేస్ లో ఇంకొకళ్ళు ఎవరైనా వస్తే కూడా అయ్యేది కాదు. మళ్ళీ ఆయన కూడా నమ్మలేదు ఆ టైంలో, మేము ప్రతిపక్షంగానే ఉండబోతున్నాం అని అనుకున్నారు అనేది. అన్ని కలిసి వచ్చిన కాలం అది, సరే జరిగింది. అందుకని ఆ ఉద్దేశంతో చాలా మంది సినిమా యాక్టర్లు వచ్చి చేతులు కాల్చుకున్న విషయం కూడా మనకు తెలిసిన విషయమే. సరే, దానికంటే కూడా ఇప్పుడు ఈ వ్యాఖ్యల్లో, ఈ చింతామోహన్ వ్యాఖ్యలను కనుక మనం చూసుకుంటే, అసలు మీకు ఎందుకు ఇంత దురాశ? రాజకీయాలంటే నేను ఇప్పుడే అన్నా పాండబ్బ పెట్టినది ఈజీ కాదు అని. రాజకీయాలంటే ఎట్లుంటాయంటే, ఇప్పుడు అడవిలో పులి ఉంటుంది, అది ఆహారం కోసం ఎవరు ఊహించరు. నేను చెప్పేది అంటే కొంచెం నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూసే వాళ్ళకి తెలుస్తుంది, కానీ మామూలు వాళ్ళకి తెలియకపోవచ్చు. దాదాపు రోజు రోజున్నర వెయిట్ చేస్తంట, అంటే ఓపిగ్గా ఓపిక ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. అలా కూర్చుని వెయిట్ చేయడం, రాజకీయాలు కూడా అట్లాంటి అంత నీకు వేచి చూచే ఓపిక ఉండాలి, నమ్మకం ఉండాలి, నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇవన్నీ ఉన్నవాళ్ళు దూరదృష్టి ఉండాలి. ఇప్పుడు ఈ టాపిక్ మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నా, అలా ఓపిక్గా ఉన్న వాళ్ళు ప్రస్తుతం ఎవరైనా ఉన్నారా రాజకీయ నాయకులు? ఎందుకు లేరు? రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మటుకు ఏం తక్కువ? కరెక్ట్. వచ్చాక ఆయన ఏమి చేయలేదని మన కోపము, మన బాధ, మన ఉక్రోషమే. కానీ మరి దాదాపు ఎన్నేళ్ళండి, పదేళ్ళు ఓపిక్గా, పదేళ్ళు దగ్గర దగ్గర. 2009 మొదలెట్టాడు ఆయన, 2019 సీఎం అయ్యాడు. పదేళ్ల పాటు ఉంటే కొన్నాళ్ళు జైల్లో ఉన్నాడు, కానీ మిగతా కాలం అంతా రోడ్ల మీద ఉన్నాడు. అట్లాంటి ఓపిక కావాలి, ఓపిక కావాలి. అది ఇప్పుడు ఆ ప్రస్థానం మంచిగా చెడుక అనేది వేరే విషయం, కానీ ఆయన ప్రయత్నం అయితే మటుకు 100 కి 1000% ప్రయత్నం చేశాడు. ఇది ఎవరికన్నా, ఇప్పుడు అతని బయోగ్రఫీని అంటే ఆర్థిక నేరాలు ఇట్లాంటి విషయాలన్నీ పక్కన పెట్టి ఆయన ప్రయత్నం ఏదైతే ఉందో అది చాలామంది నేర్చుకోవాల్సిన విషయం. అంటే అంత ఓపిక కావాలి, అంత సహనం కావాలి, అంత కఠోర శ్రమ కావాలి. మరి అవన్నీ చేశాడు కాబట్టి సీఎం అయ్యాడు. అయితే మరి అంత ఎందుకు చేయలేకపోయాడు చిరంజీవి? అసలు నిజానికి చిరంజీవి ఒక యువశక్తికి, ఒక యువకుడు తలుచుకుంటే చెయ్యలేనిది ఏదీ లేదు అనే దానికి ఒక ప్రతీక లాంటి వాడు చిరంజీవి. సినిమాల్లో ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆయన సినిమాలు. మరి ఆవేళ ఆయనకేమి సినిమాలో చుట్టాలు లేరు, ఆయనకు ఒక స్టార్డమ్ వచ్చాకే అల్లు రామలింగయ్య పిల్లనిచ్చారు. అంతేగాని అల్లు రామలింగయ్య గారు అల్లుడైన తర్వాత ఈయనకి స్టార్డమ్ రాలా, అప్పటికే ఆయనకు స్టార్డమ్ ఉంది. మరి అంత నువ్వు ఒక ఎగ్జాంపుల్లాగా ఉన్నవాడివి, రాజకీయాలు ఎందుకు ఉండలేకపోయావు? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంటే చిరంజీవి సీఎం ఇవాళ, 2009 నుంచి అలాగే కంటిన్యూ చేస్తుంటే గనక మరి ఎందుకు కంటిన్యూ చేయలేదు? మళ్ళీ నేను మధ్యలో, రాజకీయాలు అనేవి పార్ట్ టైం జాబ్ లాంటివి కాదు, ఫుల్ టైం జాబ్. ఇది జాబ్ అని కూడా అనకూడదు, అది ఒక జీవితం అంతే. రాజకీయ జీవితం అంటే రాజకీయ జీవితమే, అందులో మునిగి తేలవలసిందే. నష్టమా, లాభమా, కష్టమా, సుఖమా, ఎండ వాన ఏమీ లేదు, అలా చేయవలసిందే. అలా చేసిన వాళ్ళకి ఫలితం ఉంటుంది.
ఈ రోజుకి ఈరోజు పరిస్థితులు ఏవో అనుకూలిస్తున్నాయి కాబట్టి ఈయన ఒక హెలికాప్టర్ వేసుకుని పారాచూట్ వేసుకుని దిగుతాను అంటే అది కుదరే పని కాదు. ఇప్పుడు ఇప్పుడు షర్మిల ఉన్నారండి, ఆమె వాళ్ళ అన్నయ్య బాణంగా ఉన్న వచ్చిన రోజు నుంచి, జగనన్న వదిలిన బాణంగా వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మధ్యలో అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ అయినప్పటికీ కూడా ఆ అన్నకి రాజకీయాల్లో ఉపయోగపడుతూనే వచ్చింది. అన్న కోసం కేసులు పెట్టడమే, అన్న కోసం రోడ్ల మీద తిరగడమే కాకుండా అన్న కోసం కేసులు పెట్టడంగా దగ్గర నుంచి ఆమె అన్నీ పాలు పంచుకుంటూనే ఉంది, రాజకీయాల్లోనే ఉంది. మరీ ముఖ్యంగా గత 4 సంవత్సరాల నుంచి, తెలంగాణలో 3 సంవత్సరాల నుంచి ఆమె రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆమె పూర్తి రాజకీయాల్లోనే ఉంది. ఆమె ఇప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు ఇదే విధంగా కృషి చేస్తే రేపొద్దున చంద్రబాబు నాయుడు ఒకవేళ సీఎం అయిన తర్వాత ఆయన పరిపాలన చెయ్యలేకపోతే సరిగా, అంటే ఆయన ముద్ర ఆయన వేసుకోలేకపోతే, అప్పుడేమన్నా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్తి జవసత్వాలు వస్తే తప్పితే వస్తే గనక ఆమె సీఎం అవుతుంది. అంటే మీరు ఎక్కడా ఆగకూడదు, ఆగకూడదు. ఆగారు అంటే మీకు రాజకీయాలు మీ నుంచి సెలవు తీసుకుంటాయి, మీరు రాజకీయాల నుంచి సెలవు తీసుకోకర్లా, రాజకీయాలే మీ నుంచి సెలవు తీసుకుంటాయి. అయితే ఇంత మినిస్టర్గా ఉన్న ఆయనకి స్ట్రాటజీస్ తెలియవని అనుకోవాలా, లేకపోతే ఊరికే వార్తల్లో నిలవటం కోసం ఆయన పేరుని వాడుకుని ఇలా మాట్లాడుతున్నారు అనుకోవాలా, ఇలా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు ఇది కాకబట్టే బ్యాచ్ ఉంటుందండి, కొంత ఈ కాకాల బ్యాచ్ అనమాట ఇది, భజన బృందం. ఇప్పుడు చిరంజీవిని రాజకీయాల్లోకి రమ్మని అడగాలి. ఇప్పుడు దీని వెనక కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకు మనుషులు ఉంటే కూడా ఆశ్చర్యపోవక్కర్లా. అంటే షర్మిలకి పోటీగా చిరంజీవి దిగుతున్నాడు అలాంటప్పుడు, అంటే నా పార్టీలో నేనేమి పదవులు ఇవ్వలేదు ఆవిడకి, కాంగ్రెస్ పార్టీ ఇస్తుంటే కూడా కాంగ్రెస్ పార్టీలు కూడా ఆవిడకి నిలవనీడి లేకుండా చేయాలి, ఆవిడకి ఉపయోగపడకోకుండా అవ్వాలి అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే చింతామోహన్ చేత ఈ మాట చెప్పించినా ఆశ్చర్యపోవక్కర్లా. ఎందుకంటే చింతామోహన్ కూడా కాంగ్రెస్ పార్టీ మనిషి కదా, ఆ తానలో గుడ్డే కదా. మరి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నోళ్ళు అందరూ ఎవరు? పాత కాంగ్రెస్ వాళ్లే కదా. అందుకనే ఏంటంటే రాజకీయాలు ఇదేదో హాలిడే ట్రిప్ లాగా రాజకీయాలు చేస్తే కుదరదు. రాజకీయాలంటే చిత్తశుద్ధితోటి మీరు ప్రజలకు సేవ చెయ్యాలి అని రండి, వచ్చి నిత్యం ప్రజల్లో ఉండండి, ఇవాళ ప్రజలకు ఉన్న సమస్యల గురించి మీరు ఆలోచించండి, ప్రజలతో మమేకంగండి, మాట్లాడండి, వాళ్ళ సమస్యలు తీర్చడానికి మీరు శక్తివంచం లేకుండా పనిచేస్తేనే ప్రజలు నమ్ముతారు, ప్రజలు నమ్ముతారు మిమ్మల్ని. ఇప్పుడు ఇవాళ అంగన్వాడీ సమస్య ఉందండి, ఈ రోజుకి అది అగ్నిగుండంలాగా అగ్నిపర్వతలాగా నడుస్తూనే ఉంది, మరి దాని గురించి మాట్లాడండి ఎవరన్నా. మాట్లాడితే ఇప్పుడు ఆ విషయం మాట్లాడరు ఎవరు? ఏ చింతామోహన్ ఆ విషయం ఎందుకు గుర్తు రావట్లేదు ఆయనకి? ఏ ఊరెళ్ళిన అంగన్వాడీ వాళ్ళు ఉంటారు కదండి టీచర్లు. నేను ఇది ఇప్పుడు ఈ రోజుకి ఈ రోజు ఉన్న ఒక పెద్ద సమస్య గురించి మాట్లాడుతున్నా, అలాగే రాజధాని విషయం మాట్లాడా చింతామోహన్ ఏ రోజైనా? మరి చిరంజీవి గుర్తొచ్చాడు ఇప్పుడు ఆయనకి. ఏది ఏమైనా వీళ్ళందరూ ఎవరో ఒక నాయకుడు రావాలి, ఆ నాయకుడు పంచం చేరి మన పనులు జరిపించుకోవాలి అనే ఒక భజన రాయుళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నాకు తెలిసి చిరంజీవి మళ్ళీ మళ్ళీ చేతులు కాల్చుకుంటాడని నేను అనుకోను. ఎందుకంటే ఆయన చాలా తెలివైన వాళ్ళు, అందులో ఎటువంటి చాలా తెలివైన వాడు. అందుకని ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేంత ఓపిక తీరిక ఆయనకి ఉన్నాయని నేను అనుకోను. ఆయనకు అర్థమైపోయింది, నేను అప్పుడప్పుడు సినిమాలు చేసుకుంటా, నేను ఆల్రెడీ సంపాదించుకున్న డబ్బుల్ని కొంచెం మేనేజ్ చేసుకుంటూ, ఆయన పైగా హ్యాపీ గోలక్కి పర్సన్ నాకు అర్థమైనంతలో.